చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే తరగని సిరులతో తలరా తలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అట్టు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు ఓ పన్నా నువ్వస్తానంటే నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలి బాబా ఉంటే అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లా ఉత్తించేనే ఉంటే సోపద మరి ఆ మాయా దీపం మన కంటే ఫ్లైట్ అయ్యే రన్వే రామకృష్ణ వర్మ అంటే నువ్వేనా? నా తారా, నేనెవరో తెలుసా? మా ఏరియా ఎస్ఐ. ఎందుకంత టెన్స్గా ఉన్నావు? బాగానే చేసావు. ఈ జాబ్ మీద చాలా
ఆధారపడును సార్. నా ఫ్యూచర్, నా చెల్లెలి ఫ్యూచర్, మా అమ్మ అసలు. మా నాన్న చనిపోయారు. తెలుసు, కానిస్టేబుల్ కదా. కూర్చో. వేయ్ రెంటి, నువ్వు ఊరికే వర్రీ అవుతున్నావు తమ్ముడు. ఫిజికల్ నువ్వు పర్ఫెక్ట్, రిటర్న్ అంటావా, అంతా మంచి చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాక మొదటిసారి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. దాందే ఉంది, జాబ్ వేలను బట్టి టెన్షన్ ఉంటుంది, అందుకే 5-6 పే చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈ పోస్ట్కి. అలా అని అసలు పెట్రోల్ లేకుండా బండి నడవదు కదా, పద్ధతి ప్రకారం ఒక మినిమం అమౌంట్ కట్టి జాయిన్ అయిపో. అంటే ఇది? అవును, ఇది అదే. ఒక 3 రెడీ చేసుకో. 3 అంటే? లక్షలు. ఫిజికల్గా చాలా ఫాస్ట్గా పరిగెత్తావు, మెంటల్గా అలా కుంటున్నావు ఎందుకు సార్? భారమా? పోనీ 10-15,000 తగ్గించమని చెప్తాలే, డిలే చేయొద్దు, తర్వాత నేనే హెల్ప్ చేయలేను. అన్ని డబ్బులు నా దగ్గర లేవు సార్. మీ నాన్న అది కూడా సంపాదించలేదా? నెల నెల జీతంలో ప్రతి పైసా కష్టపడి సంపాదించాడు సార్. ఓ, భారతీయుడువా? మీ నాన్న పోయాడని కానిస్టేబుల్ పోస్ట్ ఇస్తారని ట్రై చేయి. ఎవరైనా మోసపోవచ్చు. గుడ్ వర్క్. ఏంటన్నది చూడు. ఇద్దరం కలిసి చేద్దామా? భయపెడుతుంది, చంపదు. ఇదే ఆ నలుగురు కుర్రాళ్ళు ప్లేన్లో తీసుకెళ్లాల్సింది. డమ్మియా, ఒరిజినల్ చేసినంత డ్యామేజ్ చేసింది. అయినా దీన్ని మాత్రం ఫ్లైట్లో ఎలా తీసుకెళ్ళనిస్తారు? కుదరదు, ఇది ఒకరితోనే వెళ్తే అనుమానం రావచ్చు, అందుకే నలుగురు. అన్నా, అంతా రెడీ, నీదే ఆలస్యం. త్వరగా కుర్రాళ్ళు కావాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, ఓకే, రేపే పిలిపిస్తాను.